హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసులో ఇంకొక కొత్త టీస్ చోటు చేసుకుంది సార్. ఇందులో ఒక ఛార్జ్షీట్ బయటకు వచ్చేసింది. అందులో అసలు అత్యాచారం చేసింది ఎవరో బయటపెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి కేసులో ఎవరు అత్యాచారం చేశారు, ఎవరి పేరు బయటకు వచ్చింది, మరి ఎవరికి శిక్ష పడే అవకాశం? కలకత్తా కేసులో ఆగస్టు 9న కలకత్తాలోండి జికార్ హాస్పిటల్లో ఒక రేప్ జరిగింది. అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఆమె మెడికో పీజీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంది అక్కడ. సో ఆమె చంపేసిన తర్వాత సంజయ్ రాయ్ అని అతన్ని అరెస్ట్ చేశారు. దాని తర్వాత ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేశారు. ఇంకొంతమందిని అనుమానం మీద తీసుకొని విచారించారు. సో ఈ కాంటెక్స్ట్లో 5వ రోజే సిబిఐకి విచారణకు కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఎందుకంటే అక్కడ మమతా ప్రభుత్వం దీని మీద తగిన పద్ధతిలో స్పందించలేదని కూడా మమతా ప్రభుత్వం మీద దేశవ్యాప్త నిరసనలు వచ్చాయి. అందుకని మమతా ప్రభుత్వం కూడా తర్వాత జాగ్రత్తగా డీల్ చేయడం మొదలుపెట్టింది. మెడికోస్తో కూడా జాగ్రత్తగా డీల్ చేసి మెడికో వాళ్ళతో సంప్రదింపులకి మమతా బెనర్జీ అనే డైరెక్ట్ కూర్చొని ఆ ప్రతినిధులు 40 మందితో మాట్లాడి సో వాళ్ళ డిమాండ్స్ని అంతా అంగీకరించడం, దానికి సంబంధించిన హెల్త్ సెక్రటరీలను వాళ్ళందరిని మీద వెయిట్ వేయడానికి ఒప్పుకోవడం, దాంతో వాళ్ళు కూడా విరమించుకున్నారు. ఏదేమైనా ఇది దేశాన్ని కుదిపేసిన సంఘటన. సో ఎందుకంటే అత్యంత దారుణంగా జరగడం, ఒక మెడికల్ హాస్పిటల్లో ఒక 31 ఇయర్స్ అమ్మాయిని ఇలాగా అతి దారుణంగా బాడీలో దాదాపు 15-20 వూండ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ వూండ్స్ ఉన్నాయి, ఇంత దారుణంగా ఒక మృగం మీద పడి చేసినట్టుగానే చేశారు. సో దీని తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని తీసుకునింది సుమటగా తీసుకుని సుప్రీంకోర్టు కూడా సిబిఐని ఆదేశించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే సిబిఐ పనిచేస్తుంది. ఇప్పుడు సిబిఐ గతంలో ఇతనికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేసింది, అట్లాగే మిగతా వాళ్ళకి కూడా చేయడానికి రెడీ అయింది. సో ఇప్పుడు ఛార్జ్షీట్ వేసింది. దాదాపు 45 పేజెస్ ఉంది ఛార్జ్షీటు. ఈ 45 పేజీల ఛార్జ్షీట్లో ఏముంది అన్నప్పుడు మొత్తం డీటెయిల్, ఈ కేసు పూర్వపరాలు, ఈ కేసులో ఎట్లా జరిగింది ఏంటి అన్నీ చెప్పింది. అట్లాగే ఈ ఛార్జ్షీట్లో సాక్ష్యాల్ని తారుమారు చేశారు, అక్కడ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేశారని కూడా ఆరోపించారు. దానికి సంబంధించి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఎందుకంటే అక్కడ సెమినార్ హాల్లో ఇది జరిగింది. అమ్మాయి అర్ధరాత్రి వరకు మేల్కొని 2 గంటలకు అలాగా మ్యాచ్ చూసి వెళ్ళి పడుకుంది. ఆ 2 గంటల తర్వాత ఇతను అరౌండ్ 4 o'clock పోయి రేప్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. సో ఆ తర్వాత అక్కడ ఉన్న బాత్రూమ్ను కొట్టేసి కట్టడం అలాంటివి జరిగాయి. దాంతో అది క్రైమ్ సీన్ డిస్టర్బ్ అయింది. రెండవది, కొంతమంది లంపెన్ యూత్ తరపున నిరసన ఆందోళనకారుల పేరుతో వెళ్ళి ఆ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేసి వచ్చారు. ఓవరాల్గా క్రైమ్ సీన్ అయితే అథెంటిక్గా లేదు. అయితే ఉన్న దాంట్లో వాటినన్నింటినీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. ప్రధానంగా అయితే ఇతని మీద అయితే అనుమానం అయితే వాళ్ళకు వచ్చింది. అయితే ఇతను ఒక్కడే చేయలేదు అన్న ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే ఆమె దగ్గర ఆ బాడీలో దొరికిన స్పెర్మ్ అయితే ఎక్కువ మోతాదులో ఉంది, అది ఒకరిది కాకపోవచ్చు అని. కానీ వీళ్ళ దగ్గర మెటీరియల్ ఎవిడెన్స్ అయితే ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళు లైట్ డిటెక్టరింగ్ టెస్ట్ ఇవన్నీ చేశారు, దాన్ని కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. బట్ వాటికి అన్నిటికీ కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్కి అథెంటిసిటీ లేదు, అంటే కోర్టులో సాక్ష్యంగా అది పరిగణించరు. అయినప్పటికీ కూడా దానివల్ల కొన్ని విషయాలు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో వీళ్ళు ప్రధానంగా తేల్చింది ఏంటంటే, ప్రధానంగా ఈ అబ్బాయే చేశాడు, సంజయ్ రాయ్ అనే అబ్బాయే చేశాడు. ఇతను సివిక్ వాలంటీర్గా పోలీస్ స్టేషన్, అక్కడ అవుట్ పోస్ట్ ఉంది హాస్పిటల్లో, అవుట్ పోస్ట్లో ఇతను సివిక్ వాలంటీర్గా పనిచేస్తున్నాడు. సో ఇతనికి హాస్పిటల్కి సంబంధించిన మొత్తం టోపోగ్రఫీ అంతా తెలుసు, హాస్పిటల్ ఎక్కడ ఏం జరుగుతుంది అంత ఐడియా ఉంది. కాబట్టి ఇతను కొద్ది రోజుల నుంచి అమ్మాయి మీద కన్నేసి అమ్మాయి డ్యూటీస్ అవన్నీ తనకి ఎక్కడ పనిచేస్తుంది ఏమి అన్నీ అబ్జర్వ్ చేసి ప్లాన్డ్గా వెళ్ళి అటాక్ చేశాడు. ఆల్రెడీ ఆ రోజు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకి కూడా ఫ్రెండ్తో వెళ్ళి వచ్చాడు. బట్ ఫ్రెండ్ లోపలికి వెళ్ళాడు, కానీ ఇతను వేసుల దగ్గర లోపలికి వెళ్ళలేదు, ఇతను బయట ఉన్నాడు. 2, తాగుతూ ఉన్నాడు ఆ రోజు అంతా కూడా. సో ఆ తాగుడు మైకంలో ఇతను వెళ్ళి అమ్మాయిని చేసినాడు. అమ్మాయి ప్రతిఘటించేసరికి అతి దారుణంగా అమ్మాయి మీద దాడి చేసి
చంపేస్తాడు అనేది ప్రధానంగా ఇతనే చేశాడని. అయితే దీంట్లో గ్యాంగ్ రేప్ ఉందా, అంటే వేరే వాళ్ళు కూడా ఇతనితో పాల్గొన్నారా అనేది సిబిఐ ఇప్పటికేం తేల్చలేదు. రెండోది ఛార్జ్షీట్ ఫైనల్ అని కూడా సిబిఐ చెప్పట్ల, విచారణ కూడా కొలిక్కు వచ్చింది, ముగింపుకు వచ్చిందని కూడా, అంటే క్లోజర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అనేది కూడా సిబిఐ చెప్పలేదు. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. ఇప్పటి వరకు తమ ఇన్వెస్టిగేషన్లో ఏమేమి తేలాయి మాత్రమే ఛార్జ్షీట్లో వేశారు తప్ప కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఇప్పటికీ లేదనేది సిబిఐ చెబుతుంది. అంటే ఇప్పటి వరకు ఇతనే చేసినట్టుగా ఆధారాలు ఏంటంటే, ఒకటి సీసీటీవీలో ఇతను వెళ్ళడం కనిపిస్తుంది, రెండు క్రైమ్ సీన్లో ఇతని బ్లూటూత్ వైర్లెస్ బ్లూటూత్ పడి ఉంది, మూడు ఆ అమ్మాయి గోర్లల్లో ఇతని బ్లడ్ ఆనవాళ్ళు, ఇతని చర్మం ఆనవాళ్ళు దొరికాయి. వాటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కి తీసుకెళ్లారు, అక్కడ పరిశీలిస్తే ఇతనివి అది ఇతనివి అని దాంట్లో కన్ఫామ్ అయింది. డిఎన్ఏ, ఇతని డిఎన్ఏ బ్లడ్లో ఉన్న చర్మంలో ఉన్న డిఎన్ఏకి సూట్ అయింది. సో కాబట్టి ఇతను సైంటిఫిక్ ఎవిడెన్స్లో దొరికినట్టుగా మాత్రం అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇతనైతే ఇంకా నో డౌట్ ఇతనే చేశాడనేది సిబిఐ కన్క్లూడ్ చేసింది. అయితే కోర్టులో నిరూపించాలి, అది వేరే విషయం. అయితే ఇతను ఫస్ట్లో దొరికినప్పుడు మాత్రం కన్ఫెస్ అయ్యాడు, నేనే చేశానని. ఆ తర్వాత ఇతను లై డిటెక్టర్ టెస్ట్లో కానీ తర్వాత సిబిఐ ఎన్క్వైరీలో కానీ ఇతను నేను చేయలేదు, నేను వెళ్ళేసరికి ఆ కండిషన్లో ఉంది, దాంతో నేను భయపడి పారిపోయేసాను అనేది అతను చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కోర్టు దీన్ని ఎలా ప్రూవ్ చేస్తుంది? ఇతని తరపున ఎవరో కూడా అడ్వకేట్స్ కోర్టులో వాదించకూడదని కూడా అనుకున్నారు, బట్ లీగల్గా చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు. కోర్టు కూడా అలా ఒప్పుకోదు, ఎందుకంటే కోర్టులో ఫెయిర్ అండ్ ఫ్రీ ట్రయల్ అనేది జరగాలి. ఫెయిర్ అండ్ ఫ్రీ ట్రయల్ జరగాలంటే ముద్దాయి తరపున గురించి కూడా ఎవరో ఒకరు ఆర్గ్యూ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా తర్వాత అడ్వకేట్లు కూడా వాదించడానికి ముందుకొచ్చారని చెప్తున్నారు. సో ఏదేమైనా ఇతనికైతే శిక్ష పడే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది, రెండో సీసీటీవీలు ఉన్నాయి కాబట్టి. రెండోది ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్న కేసు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇతను శిక్ష నుంచి అయితే తప్పించుకోలేడు. మరి ఆ శిక్ష మరణ శిక్ష పడుతుందా లేకపోతే యావజ్జీవ కారాగారం శిక్ష పడుతుందా అనేది మాత్రమే తేలాలి, కానీ ఖచ్చితంగా ఇతనికైతే శిక్ష పడడం అయితే కాదు. అయితే ఇతనికి ఎవరైనా హెల్ప్ చేశారా లేదా ఆ అత్యాచారంలో వేరే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారా అనే దానికి మాత్రం ఇప్పటి వరకు సిబిఐ దగ్గర ఎటువంటి క్లూస్ కానీ ఏమీ లేవు. ఆ హాస్పిటల్లో వాళ్ళ నెగ్లిజెన్స్ కనబడుతుంది, హాస్పిటల్ ప్రిన్సిపాల్ కొన్ని అవకతవకలు బయటకు వచ్చాయి, వాటి మీద కేసులు పెట్టారు అతని మీద, అతను దానికి బాధ్యత వహించాలి, దానికి శిక్ష పడే అవకాశం ఉంది. కానీ ఈ కేసులో సంజయ్ రాయ్కి హెల్ప్ చేసినట్టుగా కానీ, సంజయ్ రాయ్తో పాటు అతను ఉన్నట్టు కానీ, ఆ అమ్మాయికి వ్యతిరేకంగా అతను ఎప్పుడైనా మాట్లాడినట్టు కానీ, ఇట్లాంటివి ప్రిన్సిపాల్కి సంబంధించి దీంట్లో లేదు ఇప్పటివరకు ఈ ఛార్జ్షీట్లో. అట్లేమన్నా ఉంటే ఇబ్బంది, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఛార్జ్షీట్లో బిగినింగ్ ఛార్జ్షీట్లో తమ ఇన్వెస్టిగేషన్ అన్ని విషయాలు కూడా చెప్పకపోవచ్చు, ఎందుకంటే చెప్తే అవతల వాళ్ళు అలర్ట్ అవుతారని, సాక్ష్యాలని తారుమారు చేస్తారని కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే మళ్ళీ ఫర్దర్ అనుబంధ ఛార్జ్షీట్లు పెడతారు కాబట్టి అప్పుడు వాళ్ళు మిగతా విషయాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ పాసిబిలిటీ కూడా ఈ కేసులో అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ 45 పేజీల ఛార్జ్షీట్లో డీటెయిల్గా వివరించడం, కేసు డైరీ, పోలీసులు బిగినింగ్ తాము కంటే ముందు స్టేట్ పోలీసుల విచారణ ఏంటి, వాళ్ళ విచారణ మీద డిపెండ్ అయ్యి వీళ్ళు విచారిస్తున్నారు కాబట్టి అప్పటి వరకు వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఏంటి, దాని సైంటిఫిక్ రిలెవెన్స్ ఎంత ఉంది, సైంటిఫిక్గా అది ఎంతవరకు కోర్టులో పనికొస్తాయి అనేది చేశారు. ఇప్పటివరకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 200 మంది దగ్గర స్టేట్మెంట్లు సిబిఐ కలెక్ట్ చేసింది, 100 మంది సాక్షుల్ని విచారించింది. అంటే అమ్మాయితో కూడా ఆ రోజు నైట్ వరకు ఉన్నవాళ్ళు కావచ్చు, హాస్పిటల్ స్టాఫ్ కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ కావచ్చు, ఇతర ఇతనితో పనిచేసిన పోలీసులు, అవుట్ పోస్ట్లో పోలీసులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అట్లాగే అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇలాగ అందరూ కలిపి 100 సాక్షుల్ని సిబిఐ విచారించింది. అట్లాగే 200 దగ్గర స్టేట్మెంట్లు తీసుకునింది. సో సిబిఐ చాలా ఆర్గనైజ్డ్గా, పకడ్బందీగా, సైంటిఫిక్ మెథడ్స్లోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది.
ఇది త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నా గట్ ఫీలింగ్ వచ్చి సంజయ్ రాయ్ మాత్రం శిక్ష నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు, త్వరగానే అతనికి శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.